అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన వీరవనిత ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈశ్వరీబాయి జయంతి వేడుకలకు హాజరైన సీఎం ఆమెకు నివాళులు అర్పించారు. స్త్రీకి స్వేచ్ఛకరమైన నాటకాలలో కూడా ఈశ్వరీబాయి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని గుర్తు చేశారు. రాజకీయ నాయకురాలిగా సామాజికవేత్తగా రాష్ట్రం కోసం పోరాడిన ఈశ్వరీబాయి నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోరాట యోధులైన మన తల్లులు సమ్మక్క సారమ్మలు బెల్లాన్నే బంగారంగా చూడమన్నారు. అలా ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించే కార్యక్రమం పెద్దలకు ధన్యవాదాలతో గీతారెడ్డి గారు. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారు వారి యొక్క విధానాలు నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితుల్లో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈ రోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది.